ముద్రగడ జనసేన ఎంట్రీకి బ్రేక్. చంద్రబాబు పల్లకి మోసేందుకు నో. ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం సందిగ్ధంలో పడింది. ఒకటి రెండు రోజుల్లో ముద్రగడ ఇంటికి పవన్ వెళ్లి ఆయనకు జనసేన కండువా కప్పుతారని ప్రచారం జరిగింది. అయితే ముద్రగడ టీడీపీ జనసేన కూటమికి ఊహించని షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముద్రగడ వైసీపీలో చేరతారనే ప్రచారం వేళ టీడీపీ జనసేనలో టెన్షన్ మొదలైంది. దీంతో మధ్యవర్తులను రంగంలోకి దించింది. ముద్రగడను తమ పార్టీలోకి రావాలని జనసేన నేతలు ఆహ్వానించారు. కాపులంతా కలిసికట్టుగా ఉండాలని పవన్ చెప్పడం తనకు నచ్చిందని, జనసేనలోకి రావాలని పవన్ కోరితే ఆలోచన చేస్తానని ముద్రగడ చెప్పారు. పవన్ స్వయంగా తానే ముద్రగడను ఆహ్వానిస్తారంటూ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ముద్రగడ ఆయన కుమారుడుకు సీటు గురించి ప్రతిపాదనలు తెర మీదకొచ్చాయి. ఇంతలో చంద్రబాబుతో పొత్తుతో ఉండడంతో పవన్కు సీఎం పదవిపైన నిర్ణయం ఏంటని ముద్రగడ స్పష్టత కోరారు. చంద్రబాబు నుంచి దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి హామీ లేదని జనసేన నేతలు క్లారిటీ ఇచ్చారు. పవన్ ఆలోచన గురించి ఆరా తీశారు. పవన్ ఆలోచన ఏంటో పార్టీ నేతలు వివరించారు. దీంతో ముద్రగడ ఏకీభవించలేదు. కాపులు ఐక్యంగా పనిచేసి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ అభ్యర్థులకు సహకరిస్తున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. గెలిచిన తరువాత అధికారం మాత్రం కాపులకు లేకుండా చంద్రబాబుకే దక్కాలంటే అందుకు పనిచేసేందుకు తాను సిద్ధంగా లేనని ముద్రగడ తేల్చి చెప్పారని జనసేన నుంచి అందుతున్న సమాచారం. ముద్రగడకు సీటు విషయంలోనూ చంద్రబాబుతో చర్చించి చెబుతానని పార్టీ నేతలు చెప్పడం ముద్రగడకు ఆగ్రహం తెప్పించింది. అన్నింటికీ చంద్రబాబుపైనే ఆధారపడితే ఇక మీకు పార్టీ ఎందుకని ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్కు ఎన్ని సీట్లు ఇస్తారని ముద్రగడ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనూ స్పష్టత లేదని నేతలు సమాధానమిచ్చారు. అసలు ఏ ప్రాతిపదికన టీడీపీకి మద్దతు ఇస్తున్నారంటూ ముద్రగడ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి మధ్యవర్తులు జనసేన నేతల నుంచి సమాధానం రాలేదు. కాపులు కలిసికట్టుగా ఉండాలని పవన్ చెబుతున్నది చంద్రబాబు పల్లకి మోయడానికి అంటూ ముద్రగడ సీరియస్గా రియాక్ట్ అయ్యారని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. దీంతో అన్ని విషయాలు పవన్ వస్తే ఆయనతోనే మాట్లాడతానని ముద్రగడ తేల్చేశారని తెలుస్తోంది. పవన్ నిర్ణయాలను గౌరవిస్తానని, సీఎం పదవిలో పవన్కు షేరింగ్ ఉంటేనే తాను జనసేనలో చేరి గెలుపు కోసం పనిచేస్తానని, పవన్కు సీఎం పదవి లేకుంటే తాను చేరేది లేదని ముద్రగడ తేల్చేసిన అంశం ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్గా మారింది.